వాళ్ళకే వచ్చాయండి, వాళ్ళ ఇంట్లో వాళ్ళు అంటే మా మన డాక్టర్ గారు వాళ్ళ రిలేషన్కే వచ్చినాయి. డాక్టర్ గారు వాళ్ళతో మాట్లాడారు, వీళ్ళు మాట్లాడి బెదిరించారు. ఏం లేదు, జస్ట్ మీరు ఒకసారి మీడియా దగ్గరకు వచ్చి తప్పంతా నేనే చేశాను, నొప్పుకోండి, మీ ఉద్యోగం మీకు ఇచ్చేస్తానని చెప్పి భయపెట్టారు. ఆఖరికి మెడికల్ గ్రూప్ ఉంటుంది కదా, అదేదో వాళ్ళ సంఘం ఉంటుంది కదా, డాక్టర్స్ సంఘం అసోసియేషన్ ద్వారా కూడా బెదిరింపులు స్టార్ట్ చేశారు. అంటే ఇంక మేము ఎవరు మీకు సపోర్ట్ చేయము ఇప్పుడు కనుక ఒప్పుకోకపోతే అని. నేనేమంటానంటే ఇదే సంఘాలు, ఇదే మంత్రులు ఆయనకి సస్పెండ్ అయిన రోజే వచ్చుంటే ఇంత ఇష్యూ ఇంత జరిగేది కాదు కదా. ఆ రోజు అలా చేయకుండా ఈరోజు వాళ్ళు మెడకు చుట్టుకుంటుందని ఓకే ఒక కారణంతో ఈరోజు బయటకు వచ్చారు. ఇది ప్రపంచం మొత్తం చూసిందండి. ఒక డాక్టర్ ఆయన చేతులు విరిచేసి వెనక్కి పెట్టేసి, అంటే ఒక మర్డర్ చేసినోడు కూడా ముసుగేసి తీసుకెళ్తారు. కాఫ్ చేయడం కూడా చాలా పెద్ద తప్పు అని చెప్పి ఒకనొక టైంలో కోర్టులు కూడా తీర్పులు ఇచ్చిన పరిస్థితి ఉంది. బేడీ లేయడం కూడా అటువంటిది, ఏ ధైర్యంతో వెనక్కి విరిచి చేతులు కట్టుతారు? మా దగ్గర వీడియోస్ ఉన్నాయి, కొన్ని వీడియోస్ చూస్తే బాధ అనిపిస్తుంది. కాల్తో తంతే వెనక్కి పడ్డాడు ఆయన డాక్టర్. ఏమంత పాపం చేశాడు, ఏమంత తప్పు చేశాడు ఆయన? కాలుతో తండించుకునేది అంత తప్పు ఏమైనా చేశాడా డాక్టర్? ఈరోజు న్యాయస్థానం లేదు, ప్రజాస్వామ్యంలో న్యాయస్థానం అన్నది ఉంది. న్యాయస్థానం ఈరోజు స్పందించింది, ఆ స్పందనకే మాకు ఈరోజు గౌరవం. అందుకే న్యాయస్థానం పట్ల గౌరవం. ఒక పోలీ ఎవడైనా తంతే పోలీస్ దగ్గరికి వెళ్ళి నాకు అన్యాయం జరిగిందని పోలీస్ కంప్లైంట్ ఇచ్చుకునే పరిస్థితి ఉండాలి ఏ గవర్నమెంట్లోనైనా. అంతే తప్ప పోలీసు వాళ్ళు ఎలా తంతే ఎవరి దగ్గరికి వెళ్తారు? కాబట్టి న్యాయస్థానాలను ఆశ్రయించాం, న్యాయస్థానంలో న్యాయం జరుగుతుంది నమ్మకం అయితే మాకుంది. ఎడిటింగ్ చేసి సబ్మిట్ చేయాల్సినంత అవసరం లేదు, ఎడిటింగ్ చేసేటంత సాంకేతికత కూడా నా దగ్గర లేదు. విషయం ఏంటంటే నేను సుమోటోగా తీసుకుందండి ఈ కేసుని. నేను ఒక్కదనే కాదు, ఈరోజు వీడియో అన్ని మీ ఛానల్, ప్రతి ఒక్క ఛానల్ నేషనల్ మీడియాతో సైతం ప్రతి ఒక్కరు కూడా టెలికాస్ట్ చేశారు. నేషనల్ మీడియా కూడా టెలికాస్ట్ చేసింది. సో అందులో ఉన్న ప్రతిదీ కూడా, ఇప్పుడు నేను ఒక్కదానే కాదు కదా, నేను తప్పు సమాచారం ఇవ్వడానికి మొత్తం నేషనల్ మీడియా దగ్గర నుంచి ప్రతి ఒక్కరు టెలికాస్ట్ చేశారు, అది అందరూ కూడా చూశారు. దాని మీదనే సుమోటోగా తీసుకోవాల్సిన అవసరం వచ్చింది హైకోర్టు.